సండే స్కూల్ విద్యార్థి ఇప్పుడు విద్యార్థులచే ఒక చిన్న నాటిక ప్రదర్శింపబడుతుంది. మెస్సీయా పుట్టాడు. 2000 సంవత్సరాల పూర్వము ఈ లోకమునకు అరుదించిన ఒక వ్యక్తి యొక్క ఆగమనము, అతని 33 సంవత్సరముల జీవితము ప్రపంచ చరిత్రనే గాక ప్రతి వ్యక్తి యొక్క జీవితాన్ని ప్రభావితం చేసింది. అతడే క్రీస్తు. ప్రపంచ చరిత్ర 2 భాగాలుగా విడిపోయింది. క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము. 400 సంవత్సరాల పూర్వమే ఆయన వాగ్దానం చేయబడిన వరపుత్రుడు. ఆయన జాతి, ఆయన కుటుంబము, ఆయన ఆగమన సమయము, ఆయన జీవితములోని ముఖ్య సంఘటనలన్నీ కూడా ప్రవక్తలచే ముందుగా ప్రవచింపబడినది. మీకా ప్రవక్త ఏమి ప్రవచించాడో మనం ఇప్పుడు వింటాము. బెత్లెహేమ్ ఎఫ్రాయిత యూదావారి కుటుంబంలో స్వల్ప గ్రామమైనను ఇశ్రాయేలును ఏలబోవువాడు నా కొరకు నీళ్ళ నుండి వచ్చును. పురాతన కాలము నుండి మొదలుకొని శాశ్వత కాలము వరకు ఆయన ప్రత్యక్షమగుచుండెను. క్రీస్తు పూర్వము 600 సంవత్సరాల పూర్వము ప్రవచించారు. ఏలైనగా మనకు ఒక శిశువు పుట్టెను, మనకు ఒక కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన భుజం మీద రాజభారం ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, ఇచ్చుదగు తండ్రి, సమాధానకర్త యొక్క అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. దర్శనములు చూసినటువంటి పాపదాస్యం నుండి విముక్తులను చేయను రాజాదిరాజును తన దర్శనముల ద్వారా ఎరిగి ప్రవర్తించినటువంటి దానియేలు క్రీస్తు పూర్వం 400 సంవత్సరములకే పూర్వమే ప్రవచించారు. రాత్రి కలిగిన దర్శనము నేను చూచుచుండగా ఆకాశ మేఘరుదుడై మనుష్య పోలిన కుమారుడు ఆ మహావృద్ధిని సన్నిధిన ప్రవేశించి ఆయన సముఖములు తేబడెను. సకల జనములను, రాష్ట్రములను, ఆయా భాషలు మాట్లాడే వారందరూ ఆయన సేవించినట్లు మహిమయు ఘనతయు ప్రభుత్వము ఆయనకి ఇయ్యబడేను. ఆయన ప్రభుత్వము ఎన్నటికీ కదల్చబడదు. ఆయన ప్రభుత్వము శాశ్వతంగా ఉండును. ఆయన రాజ్యం ఎప్పుడూ లయము కాదు. మగ్గుతూ తమను విడిపించమని యెహోవా దేవునికి మొరలిడుతున్న రోజులవి. దేవాది దేవుడు ప్రజల ఆక్రందనాలను విని తానే నరురూపు దాల్చి ఒక పశువుల పాకలో ఎన్నుకొని కన్య మరియ గర్భాన ఉదయించాడు. రోమా పాలకులు పాలితులైన యూదులను అనేక రీతులుగా హింసిస్తున్న దినాలలో మెస్సీయ రాక కొరకు ఎదురు చూస్తున్న దినాలు లెక్కబెట్టుకుంటున్నారు అధీనులు. రోమా సామ్రాజ్య పరిపాలనను సమస్తాన్ని కోల్పోయి మెస్సీ యొక్క రాక కొరకు కనిపెడుతున్న ఒక కుటుంబాన్ని చూస్తాం. మెస్సీయ
యూదులను అనేక రీతులుగా హింసిస్తున్న దినాలలో మెస్సీయ రాక కొరకు ఎదురు చూస్తూ దినాలు లెక్క పెట్టుకుంటున్నారు ఆ దీనులు. రోమా సామ్రాజ్య పరిపాలనలో సమస్తాన్ని కోల్పోయి మెస్సీ యొక్క రాక కొరకు కనిపెడుతున్న ఒక కుటుంబాన్ని చూడ. ఈవేళ మనసేమీ బాగోలేదమ్మా. ఎందుకు తాతయ్య? మీ అమ్మ, నాన్న, తమ్ముడు చనిపోయి ఈవేళకు సరిగ్గా నెలవుతుందమ్మా. తాతయ్య. అవునమ్మా, ఈ రోమా సామ్రాజ్య అధిపతుల అహంకారానికి, కర్కశత్వానికి ఎంత మంది అమాయకులు బలైపోతున్నారు. ఆడవారిని లేదు, పసిపిల్లలని లేదు, దారుణంగా ఎదుటి వారిని హింసించి చిత్రవద చేసి కొరడాలతో కొట్టుకుంటూ తీసుకెళ్తుంటే వినోదించే ఈ రాక్షసులు వీళ్ళు మానవులు కాదమ్మా, నిజంగా రాక్షసులే. యెహోవా తండ్రి, మెస్సీయను ఎప్పుడు పంపిస్తావు నాయన? మా కష్టాలన్నీ ఎప్పుడు తీరిపోతాయి నాయన? తాతయ్య, ఇంతకీ నాన్నను వాళ్ళు ఎందుకు చంపారు? నాన్న అంత తప్పు ఏం చేశారు? లేదమ్మా, లేదు, ఏ తప్పు చేయలేదు. మరి నాన్న ఎందుకు చనిపోయారు? కైసరు వేసినంత పన్ను కట్టలేను, తగ్గించమని అడిగినందుకు ఆ దుర్మార్గులు మీ నాన్నను కొరడాలతో కొట్టుకుంటూ తీసుకెళ్తుంటే. అవును, కొరడాలతో కొట్టుకుంటూ తీసుకెళ్ళడం నా కల్లారా చూశాను. మీ నాన్నను అడ్డుకోవడానికి మీ అమ్మ చంకలో ఉన్న చంటి పిల్లాడు అంటే మీ తమ్ముడితో పాటు పడిపోతే కొంచెం కూడా మానవత్వం లేకుండా ఆ కరుడు కట్టిన కిరాతకులు వారిని గుర్రాలతో తొక్కించారు. అది చూసి మీ నాన్న తిరగబడితే కొంచెం కూడా జాలి లేకుండా మీ నాన్నను కొరడాలతో కొట్టారు. మీ నాన్న ఆ రక్తపు మడుగులలో అక్కడికక్కడే. అవును అవును తాతయ్య, అవును, మా నాన్న రక్తపు మడుగులో మా అమ్మని మా తమ్ముడిని ఆ గుర్రాలు తొక్కడం ఇంకా నా కళ్ళ ముందు కళ్ళాడుతూ ఉంది. నా తమ్ముడు రక్తపు ముద్దైపోయాడు. అమ్మా సలోమి, సలోమి, దుఃఖించవద్దు తల్లి. అనవసరంగా నీకు గతాన్ని గుర్తు చేసి నిన్ను బాధ పెట్టాను. నీవు కూడా లేకపోతే నాకు ఇంకెవరున్నారు తాతయ్య? జరిగినవన్నీ మర్చిపోవమ్మా. ఈ వృద్ధాపంలో నా కళ్ళెదుటే నా బిడ్డలు చనిపోతుంటే తట్టుకోలేకపోయాను. నీ ఒంటరితనం నన్ను ఇంకా చాలా బాధిస్తుంది తల్లి. ఆయన ఎప్పుడు వస్తాడు తాతయ్య? ప్రవచన కాలం సంపూర్ణం అవ్వాలమ్మా. కన్యక గర్భవతి అయి ఒక కుమారుని కనును అని ప్రవచించిన ప్రవక్త అయిన యెషయా ప్రవచించాడు. మెస్సయ్య తప్పక వస్తాడమ్మా, తప్పక వస్తాడు. అమ్మా సలోమి, ఇక ఆలస్యమైంది, వెళ్ళి నిద్రపో, కిటికీ తలుపులు వేసుకో. ఒరే యాకోబు, ఈరోజు మరీ చీకటిగా ఉంది కదరా? అదే ఊళ్ళో సంగతేగా, ఎక్కడ చూస్తా జనమే జనుడా. నవ్వుతావు ఎందుకురా, ఎండ తగ్గుతామా? కాదులే, మన సలోమాన్ ఇంకా రాలేదని చాలా మంది వచ్చారంటావా? మరేమనుకున్నావు, మన దావీది గోత్రుకులంతా ఆడాడ ఉన్న వారందరూ వచ్చారాయే. ఊరంతా కిటకిటలాడిపోతుంది, జనాభా లెక్కరాయే. అదిగో మాటల్లోనే వచ్చాడు. సలోమాను, ఇంత ఆలస్యమేమి? ఏం చేయమంటావు బాబాయ్, జనాభా లెక్కరు చుట్టాలు వచ్చి పడ్డారు కదా, వాళ్ళందరినీ సర్దేసరికి ఈ ఏలైంది. సరే గాని ఎదురొస్తుంది, పాట ఎత్తుకోండి, కునుకు గింపు పారిపోవాలి. చుట్టాలు వచ్చారని పిండి వంటలు చేశారు, బాగా తిన్నాను, గొంతు పెగలడం లేదు బాబాయ్. సరే నే పాడతా కానీ గొంతు కలుపుకోండి. కాపండ్రా, అత్త రాత్రి దాటింది, కాసేపు ఒత్తిగిల్లుతా, జాగ్రత్తగా మందకాయండి. బాబాయ్ అటు చూడు, చుక్కలన్నీ ఆకాశాన్ని కంటించిన దీపాలాగా ఎలా వెలిగిపోతున్నాయో. అవునరా, ఆకాశం చాలా అందంగా ఉంది. ఆ చుక్క ఏంటి, రయ్యను మన వైపే వస్తుంది. ఆ చుక్క కాదురా, ఎక్కడ మనిషి? భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహాసంతోషకరమైన వర్తమానము నేను మీకు తెలియజేయించున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలు, ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తట్టిలో పడుకొని ఉండట మీరు చూచెదరు. పదండి చూస్తే మన కష్టాలన్నీ తీరిపోతాయంట్రా. శుద్ధ రాత్రి సాతణంగా
రక్షకుడవు. ఈ గొర్రెను స్వీకరించు తండ్రి. దేవా, రాజాతి రాజు, ప్రభువులకు ప్రభువు, ఈ తెల్ల గొర్రెను స్వీకరించు తండ్రి. ప్రభు, ఈ చిన్న కానుకను స్వీకరించి మమ్మను మా గొర్రెలను కాయి తండ్రి. నాకు నిద్ర ఎక్కడ పడుతుంది? నాకు అమ్మ ఉందా, నాన్న ఉన్నాడా, తమ్ముడు ఉన్నాడా? తోడెవరు లేకుండా నిద్రలా పడుతుంది. తల్లి లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. నిన్ను ముదిమి వరకు ఎత్తుకొని ముద్దాడును, చంకనెత్తి లాలించును. ఏసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ఇంత రాత్రిలో పాటలు పాడుతుంది ఎవరబ్బా? భయము లేదు, దిగులు లేదు, మనకు రక్షకుడేసు పుట్టినాడు. భయము లేదు, దిగులు లేదు, మనకు రక్షకుడేసు పుట్టినాడు. దూత దిల్పే గొల్లలైనా మాకు సంతసాసు వర్తమానము. దూత దిల్పే గొల్లలైనా మాకు సంతసాసు వర్తమానము. పాట పాడిరి స్తోత్రమంచు ప్రభుకు దేవదూతల సమూహము. పాట పాడిరి స్తోత్రమంచు ప్రభుకు దేవదూతల సమూహము. సర్వోన్నత సర్వోన్నత స్థలములలో సదా మహిమ ఘనత ఆయనకే. సర్వోన్నత స్థలములలో సదా మహిమ ఘనత ఆయనకే. పాపమంత పరిహారింపాసి బాలుడై వెలసినాడు. పాపమంత పరిహారింపాసి బాలుడై వెలసినాడు. ఇష్టులైన ఇష్టులైన ప్రజలకు ఇచ్చు భూమి మీద సమాధానం. ఇష్టులైన ప్రజలకు ఇచ్చు భూమి మీద సమాధానం. కన్నులారా కాంచినాము మేము, విన్న వాటిని తెలిపినాము. కన్నులారా కాంచినాము మేము, విన్న వాటిని తెలిపినాము. ధన్యమాయే ధన్యమాయే మాధు బ్రతుకు నేడు దివ్య యేసుని దర్శనంతో. ధన్యమాయే మాధు బ్రతుకు నేడు దివ్య యేసుని దర్శనంతో. భయము లేదు, దిగులు లేదు, మన రక్షకుడేసు పుట్టినాడు. దయము లేదు, దిగులు లేదు, మనకు రక్షకుడేసు పుట్టినాడు. దూత దిల్పే దూత దిల్పే కొల్లలైన మాకు సంతసాసు వర్తమానము. దూత దిల్పే కొల్లలైన మాకు సంతసాసు వర్తమానము.
అర్ధరాత్రి అంత గట్టిగా పాటలు పాడుతున్నారు, పైగా గంతులు కూడా వేస్తున్నారే. అవి ఏమా ఏంటి? మేమెవరు చూసామనుకున్నావు? లోకరక్షకుణ్ణి తెలుసా, ఆ బాబు ఎంత చక్కగా ఉన్నాడో. పాపం ఆ రక్షకుణ్ణి గుడ్డలో సుత్తి గడ్డి మీద పడుకోబెట్టారు. రక్షకుణ్ణ గడ్డి మీద? రక్షకుడు పుట్టాడని ఎవరు చెప్పారో తెలుసా? దేవదూతలు. దూతలా? పెద్ద గుంపు వచ్చేసింది అనుకో ఆకాశం నుండి. నేను నమ్మను. అందరు ముందు నమ్మలేదు, ముందు కలవుతుందేమో అనుకున్నాం, కానీ నిజంగానే దూతలు వచ్చారు. బెట్లహేము రక్షకుడు పుట్టాడు, ఆయన పువ్వైన క్రీస్తు అని చెప్పారు. అందుకనే మేము ఇప్పుడు వెళ్ళి చూసేస్తున్నాం. ఆ బాబు ఎంత చక్కగా ఉన్నాడో తెలుసా. ఇంతకీ ఆ రక్షకుడు ఎక్కడ పుట్టాడు? ఊరవతలా యాకోబు గారు సత్తు. పాపం అక్కడ కూడా చోట్లేకపోయేసరికి పశువుల పాకలో ఉన్నారు. పశువుల పాకలో ఉన్నా? దేవుడు చెప్పారన్నాం కదా తొట్టిలో ఉన్నాడని, కరెక్ట్గా తొట్టిలోనే ఉన్నాడు. పాపం ఎల్లొత్తాం పాప, మా గొర్రెలు ఏమయ్యాయో. రక్షకుడు పుట్టాడని ఎక్కడెక్కడ వాటిని వదిలేసి వచ్చాము. రక్షకుడు పుట్టాడు కదా, ఆయనే వాటిని కాసుకుంటాడులే. మంచిది, వెళ్ళిరండి. ఎల్లొత్తాం పాప. బాబుని నేను తప్పకుండా చూడాలి. అసలు తాతయ్య చెప్పిన మెసేజ్ ఆయనేనేమో. లేకపోతే ఆకాశం నుండి దేవదూతలు వచ్చారంటే ఆ బాలుడు సామాన్యుడు కాడు. ఏంటమ్మా ఇంత అర్ధరాత్రి వెళ్ళలేకపోతున్నావు, ఏమైంది, భయం వేసిందా? లేదు తాతయ్య, ముందు చెప్పు, మెస్సీ అన్న క్రీస్తు ఒకరేనా? అవునమ్మా. అయితే ఆ రక్షకుడు వచ్చేసాడు తాతయ్య, ఇక మన కష్టాలన్నీ తీరిపోతాయి కదా తాతయ్య. ఈ రోమా సామ్రాజ్యాన్ని, ఈ ప్రభుత్వాన్ని కొలదోస్తాడు కదా తాతయ్య. అసలు సంగతి ఏమిటో సరిగ్గా చెప్పు తల్లి. నేను నిద్ర పట్టక దొల్లుతుంటే కొందరు గొర్రెల కాపర్లు వచ్చి పాటలు పాడుకుంటూ చెప్తున్నారు. వాళ్ళు మెస్సేయను చూశారంట, ఆకాశం నుండి దేవదూతలు వచ్చి చెప్పారంట. దూతల కలమైన వచ్చిందా? లేదు తాతయ్య, నిజంగానే దూతలు వచ్చాయంట. మనం ఇప్పుడే ఆ రక్షకుణ్ణి చూద్దామా? ఇప్పుడా, ఈ సమయంలోనా? వద్దు తల్లి, ప్రజాసంఘ రాయించుకోవడానికి రకరకాల ప్రజలతో ఈ ఊరంతా నిండిపోయింది. ఈ జనసంద్రంలో వెళ్ళడం అంత మంచిది కాదు. పాపంగా తాతయ్య, ఈ చెలిలో ఆ పశువుల పాకలో ఆ బాలుడు ఎలా ఉన్నాడో ఏమో. ఈ విషయం రోమా సైనికులకు తెలిస్తే చంపేస్తారేమో. తల్లి, మనం రేపు పొద్దున్నే ఆ రక్షకుని చూడడానికి వెళ్దాం. సరే, ఇంకా ఆలస్యం అని వెళ్ళి కొనుక్కో. మంచివాడు, రేపే పెందలగన్నెలు లేచి ఆ పశువుల పక్కకు వెళ్ళాలి. పాపం ఆ బాలుడు ఎలా ఉన్నాడో ఏమో. వాళ్ళని మన ఇంటికి తేవడానికి తాతయ్యను అడగాలి. తాతయ్య అన్నిటికీ భయపడతాడు. యెహోవా దేవా, ఆ శత్రులోని బాలుడు నిజంగా మెస్సీ అయితే వాళ్ళని మన ఇంటికి తేవడానికి తాతయ్యను ఒప్పుకునేటట్టు చేయదండి. పాకలో పుట్టిన బాలుడు ఈయనేనా? అవునమ్మా. తాతయ్య, ఈ బాబు ముఖం దేవిప్రమాణంగా వెలిగిపోతుంది. ఈ బాబును చూస్తుంటే నాలో ఎన్నడూ లేనంత ఉత్సాహం పొంగి పొందుతుంది. ఈయనే మెస్సీ అని నేను నమ్ముతున్నాను. తాతయ్య, ఈ బాబును మన ఇంటికి తీసుకెళ్దామా? పాప, అసలు మీరు ఎక్కడి నుండి వచ్చారమ్మా? ప్రజాసంఖ్యలో పేరు నమోదు చేసుకోవడానికి నజరీతు నుండి వచ్చామండి. సత్రంలో స్థలం లేనందున ఈ పశువుల శాలలో బస చేస్తున్నాం. నిన్న రాత్రి ఈ బాబు పుట్టాడు. బిడ్డ అందరినీ కోల్పోయి ఎంతో దుఃఖంలో ఉంది. కనీసం ఈ రకంగా అయినా మామూలు మనిషిగా అవుతుందేమో. అలాగేనమ్మా, మీరు ప్రజాసంఖ్య రాయించుకునే వరకు మా ఇంటికి వచ్చి ఉండవచ్చు. అందరం కలిసి బయలుదేరదాం. ఇదే మా ఇల్లు, ఆ ముందు గదిలో మీరు ఉండవచ్చు. అలాగేనండి. తాతయ్య, ఈ బాబు నిజంగా మెస్సీ అని నేను నమ్ముతున్నాను. లేకపోతే ఆకాశం నుండి దేవదూతలు ఎందుకు వస్తారు? మరైతే క్రీస్తు కన్యకకు జన్మిస్తాడని ఉంది, ఈ బాలుడికి తండ్రి ఉన్నాడు కదా. అవునా? అలాగైతే ఆ బాలుడి యొక్క నాన్న ఆయన అవునో కాదో అడుగొస్తానుండు. అక్క, ఈ బాబు గురించి తెలుసుకోలే ఉంది, దయచేసి కొంచెం చెబుతారా? నేను నజరేతు గ్రామానికి చెందిన దానను. ఒకనాడు ప్రార్థన సమయంలో దేవదూత వచ్చి ఇలా చెప్పింది. దేవా యెహోవా రావా ఈ
కుమారుని కంటావు, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును, గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టదవు. నేను పురుషుని ఎరిగిన దానిని ఇది నాకు ఎలాగ జరుగును? పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును, సర్వోన్నతని శక్తి నిన్ను కమ్ముకొనును, గనుక పుట్టబోయే శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ఈ విధంగా చెప్పినప్పుడు నేను దేవుని చిత్తాన్ని అంగీకరించాను. నేను కన్యగా గర్భము ధరించిన నా భర్త అయిన యేసేబు నన్ను శంకించాడు. అవునమ్మా, నేను మరియను రహస్యంగా విన్నాడాలని తలంచాను, కానీ ఆ రాత్రి మరియ పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించినది. ఆమె గర్భమున యేసుక్రీస్తు జన్మిస్తున్నాడని చెప్పాడు. దేవుని చిత్తానికి లోబడి నేను మరియను చేర్చుకున్నాను. నిన్న గొర్రెలు కాబోలు చెప్పిన మాటలు విన్నప్పుడు నిజంగానే ఆ దేవుడు ఆ మెస్సేకు నన్ను సంరక్షకునిగా ఎన్నుకున్నందుకు నేను దేవునికి ఎంతగానో స్తుతిస్తున్నాను. ఈయన నిజంగా మెస్సే అని నేను నమ్ముతున్నాను. తాతయ్య, నేను చెప్పాను కదా ఈయనే మెస్సే అని. విన్నానమ్మా, మరీ చెప్పినంతా విన్నాను, కానీ రోమన్ ప్రభులు విన్నారంటే నీకు కొరడా దెబ్బలు తప్పవు. తాతయ్య, గొడవ దెబ్బలంటే నాకు ఇప్పుడు భయం లేదు. ఈ మెస్సీని చూసినప్పటి నుంచి నాలో కొత్త ఉత్సాహం వచ్చినట్టుంది. తూర్పు దేశపు జ్ఞానులము చూక వెంట కంకలతో కొండలు లోయ లేడార్లు దాటి మేము వచ్చి తిమి జ్ఞానులము చూక వెంట కంకలతో కొండలు లోయ లేడార్లు దాటి మేము వచ్చి తిమి ఎవరు కావాలండి?
జ్ఞానము తూర్పు దిక్కున ఆకాశంలో ఒక వింతగా ఉదయించడం నేను చూశాను. ఆ నక్షత్రము ఆ రాజాది రాజ్యాన్ని సూచిస్తుంది. తూర్పు దేశం నుండి ఎంతో దూరం ప్రయాణం చేసి ఆ రాజాది రాజుని పూజించాలని వచ్చాను. రాజులు రాజభవనంలో జన్మిస్తారు కదా, రాజభవనానికి వెళ్ళక ఇక్కడికి వచ్చారేంటి? శాస్త్రాన్ని అనుసరించి ఈ రాజాది రాజు బెత్లెహేము గ్రామంలో జన్మిస్తారని లేఖనంలో రాయబడి ఉన్నది. ఒక నక్షత్రము మమ్మల్ని నడిపించగా మేము ప్రయాణం చేసి వచ్చాను. ఆ నక్షత్రము సరిగ్గా మీ ఇంటి పైకి వచ్చి నిలిచిపోయింది, అందుకే ఇంటిలోకి వచ్చామమ్మా. ఆ రాజాది రాజును చూచుటకు మేము యూదయ రాజైన హేరోదును దర్శించాము, కానీ అక్కడ ఏ శిశువు జన్మించలేదు. మరి మా ఇంట్లో రాజులు ఎవరు పుట్టలేదు, కానీ రక్షకుడు పుట్టారని ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టుబడి ఉండుట మీరు చూస్తారని ప్రభుదూత చెప్పిన ఆనవాళ్ళ ప్రకారం ఆ గొర్రెల కాపరులు వెళ్ళారు. వెళ్ళి ఈ బాలుని చూశారు, ఈయనే ఆ బాలుడు. మరి మీరు కూడా రక్షకుడు పుట్టినప్పుడు ఆకాశం నక్షత్రం పుట్టింది, అది కదిలింది, మిమ్మల్ని నడిపించి సరిగ్గా ఇంటి మీదకు తీసుకొచ్చింది. అంటే ఈయనే మెస్సయ్య కదా. తాతయ్య మన ఇంటికి ఎవరు వచ్చారో చూడు. అమ్మో, రాజులు మన ఇంటికి వచ్చారా? మీరు చెప్పినంత విన్నానయ్యా. ఆ శిశువు అంత గొప్పవాడా? నిజంగానే మెస్సయ్యేనా? రండి అందరం కలిసి ఆ శిశువుని చూద్దాం. నేనర్పింతు బంగారము కీర్తి పాత్రుడైన ప్రభు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నేనర్పింతు సాంబ్రాణిని ధూప పాత్రుండైన ప్రభు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యాజకుడిగా అనేక నిమిత్తము విజ్ఞాపన చేయున్నాడని సాంబ్రాణిని అర్పిస్తున్నాను. నేనర్పింతు బోళమును స్తుతి పాత్రుండైన ప్రభు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మెస్సియా మెస్సియా అని కలవరించి ఇన్ని నిదర్శనాలతో ఇంటికి వచ్చిన క్రీస్తుని మెస్సయ్యగా అంగీకరించడానికి తాతయ్య ఇంకా సందేహిస్తున్నాడు. కానీ చిన్నయ్యసయ్య, నీవు నిజంగా పాపులను రక్షించడానికి వచ్చిన క్రీస్తు అని గ్రహించే హృదయాన్ని నాకు ఇచ్చినందుకు నిన్ను స్తుతించుచున్నాను. నాకెన్ని కష్టాలు వచ్చినా అంతవరకు నిన్ను వెంబడించే కృపను ఇవ్వు ప్రభు. ప్రభు తెలుసుకున్నట్టుకు ఇవ్వబడిన అవకాశాలు ధృడీకరించే తాతయ్య వంటి వారు ఉంటే ఈ క్రిస్మస్ సమయంలోనైనా ప్రభువులు తమ జీవితంలో అంగీకరించాలి. ఈ చిన్ని సలోమి మెస్సీయను తన నిజరక్షణగా అంగీకరించి తన హృదయంలోనూ తన ఇంటిలోనూ చేర్చుకుంది. మనం ఇంకా ఆ బాలయేసుని ఆ పశువుల పాకలో పశువుల తొట్టిలోనే ఉంచామేమో. మనల్ని మనం ఆత్మ విమర్శ చేసుకుందాం.